చెస్ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ రష్యా ఉగ్రవాదుల జాబితాలో చేరింది. ఈ మేరకు రష్యాలోని వ్లాదిమిర్ పుతిన్ సర్కార్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. పుతిన్ ప్రభుత్వంపై ఆయన బహిరంగంగా విమర్శలు గుప్పించడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. ప్రభుత్వ విధానాలను కాస్పరోవ్ వ్యతిరేకించడం వల్లే అధికారులు ఆయన్ను ఉగ్రవాదులు తీవ్రవాదుల జాబితాలోకి చేర్చారని అక్కడి మీడియా పేర్కొంది. ఇక చదరంగంలో పలుమార్లు వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన 60 ఏళ్ల గ్యారీ కాస్పరోవ్ చాలా కాలంగా పుతిన్ ప్రభుత్వంపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. పసికున్న యుక్రెయిన్ పై రష్యా సైనిక చర్యను సైతం అనేక మార్లు ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రష్యా ఆర్థిక పర్యవేక్షణ సంస్థ రోస్విన్ మానిటరింగ్ విడుదల చేసిన ఉగ్రవాదుల జాబితాలోకి గ్యారీ కాస్పరోవ్ చేరింది. అయితే ఏ కారణం చేత ఆయన పేరును ఈ జాబితాలో చేర్చిందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. కాగా ఈ జాబితాలో పేరున్న వ్యక్తుల ఆర్థిక లావాదేవీలపై తీవ్ర ఆంక్షలుంటాయి. ఇక గ్యారీ కాస్పరోవ్ ప్రభుత్వ అణచివేత విధానాలకు భయపడి 2014లోనే ఆయన రష్యా నుంచి వెళ్లిపోయారు. 10 ఏళ్లుగా అమెరికాలోనే ఉంటున్నారు. 2022లో రష్యా న్యాయశాఖ ఆయనపై విదేశీ ఏజెంట్ అనే ముద్ర కూడా వేసింది. కాగా గ్యారీ కాస్పరోవ్ పై పుతిన్ సర్కారు తీసుకున్న చర్యలను హక్కుల సంఘాలు తప్పుబడుతున్నాయి. ప్రత్యర్థుల అణచివేతకు ఈ ఆంక్షలను రష్యా ప్రభుత్వం ఆయుధంగా ఉపయోగిస్తుందని మండిపడుతున్నాయి.